తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. ఈరోజు సాంఘిక శాస్త్రం లెవెల్ 4లో భాగంగా భారత జాతీయోద్యమం తొలిదశ మలిదశ అనే పాఠం గురించి తెలుసుకుందాం. సమర్పించినది కాల్వ శ్రీకాంత్ ఎస్ఏ సాంఘిక శాస్త్రం జడ్పేచెస్ ధర్మాజ్పేట్ మండల్ దుబ్బాక్ సిద్దిపేట జిల్లా. భారతదేశంలో జాతీయోద్యమం ఒక చారిత్రక ఘటన. ఇది సమాజంలోని విభిన్న ప్రజలు వర్గాలను ఒక్కతాటి కిందికి తెచ్చి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా ఒక నూతన దేశ నిర్మాణానికి కృషి సలిపేలా చేసింది. 19వ శతాబ్దపు అంతిమ దశలో ప్రజలు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను కోరసాగారు. సమయంలో బ్రిటిష్ పాలన వల్ల జరుగుతున్న అన్యాయాలు దోపిడీలను ఎత్తి చూపుతూ దాన్ని అంతం చేయటానికి పోరాడసాగారు. ఇది భారతదేశంలో కొత్త జాతీయోద్యమానికి దారితీసింది. భారత జాతీయ కాంగ్రెస్ను వివిధ రాష్ట్రాల్లో ఉన్న జాతీయవాద నాయకులు మేధావులతో 1885 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. మొదటి సమావేశానికి భారతదేశ వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ. జాతీయ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యాలు: భారతదేశ ప్రజలందరిలో జాతీయతాభావాన్ని కలిగించి సమైక్యపరచడం, వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనేలా ఉమ్మడి రాజకీయ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చారిత్రకంగా 3 దశలుగా విభజించడం జరిగింది. అవి మితవాద దశ 1885 నుంచి 1905 వరకు, రెండవది అతివాద దశ 1905 నుంచి 1920 వరకు, మూడవది చివరి దశ గాంధీ దశ 1920 నుంచి 1947. ఇప్పుడు మితవాద తొలి దశ గురించి తెలుసుకుందాం. ఈ మితవాద దశలో ముఖ్యమైన నాయకులు మితవాద నాయకులుగా దాదాభాయ్ నవరోజీ, మహాదేవ్ రనడే, మదన్మోహన్ మాలవ్య వంటి నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వీరి దశలో వీరి యొక్క విధానాలు ప్రార్థన, అభ్యర్థన, నిరసన వంటి రూపాల్లో బ్రిటిష్ వారితో అనుసరించేవారు. ప్రభుత్వం పరిపాలనలో భారతీయులకు చోటు కల్పించాలని వీరు కోరారు. ఉపన్యాసాలు, సమావేశాలు, యాత్రల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో మితవాద నాయకులు సంబంధాలు ఏర్పరచుకున్నారు. అతివాద దశ 1905 నుంచి 1920, ఈ దశలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన నాయకులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, అరవింద్ ఘోష్, బిపిన్ చంద్రపాల్. వీరిని అతివాద నాయకులుగా పిలుస్తారు. వీరి కాలంలో 1903లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా మహిళలు విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది జాతీయ ఉద్యమంగా మారింది. 1905 లార్డ్ కర్జన్ బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించడంతో పెద్ద ఎత్తున జాతీయ భావాలను రగిల్చింది. బెంగాలీ ప్రజలను విడదీసి జాతీయోద్యమాన్ని బలహీనపరిచే ప్రభుత్వ రాజకీయ కుట్రగా బెంగాల్ విభజనను నిరసించారు. ఈ నిరసనలో ప్రజలందరూ వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో వందే మాతరం ఉద్యమంగా ఇది రూపొందింది. 1915లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభమైంది. లోకమాన్య తిలక్ అన్బీసెంటితో కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. జాతీయోద్యమ మలిదశ 1920-1947 వరకు. 1919 రౌలట్ చట్టం, బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఈ చట్టం వలన ఎవరిపైనా అనుమానం వస్తే వాళ్లను అరెస్ట్ చేసి ఎటువంటి విచారణ లేకుండానే జైల్లో పెట్టే అధికారాలు కల్పించబడ్డాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు మహాత్మా గాంధీ. జలియన్ వాలాబాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్ జన్లేన్ వాలాబాగ్ అనే తోటలో ప్రజలు నిర్వహిస్తున్న శాంతియుత సమావేశంపై జనరల్ డ్రయ్యర్ కాల్పులు జరిపాడు. సుమారు 400 మంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో నాగ్పూర్లో జరిగిన
కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ స్వరాజ్య స్థాపనకు సహాయ నిరాకరణకు మార్గంగా ఈ ఉద్యమాన్ని ఆమోదించారు. ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలలు, కళాశాలలను విద్యార్థులు విడిచిపెట్టారు. ఎంతోమంది న్యాయవాదులు తమ వృత్తిని వదిలిపెట్టారు. చౌరీ చౌరా సంఘటన 1922 చౌరీ చౌరాలో శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రజలు ఆగ్రహానికి గురై పోలీస్ స్టేషన్కు నిప్పిపెట్టారు. ఈ ఘటనలో 22 పోలీసులు చనిపోవడం జరిగింది. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపివేశారు. శాసనోల్లంఘన ఉద్యమం 1932 భారత జాతీయ కాంగ్రెస్ 1929 లాహోర్లో సమావేశమై శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. 1930 మార్చి 12 మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుండి 78 అనుచరులతో దండీయాత్ర చేపట్టాడు. 375 కిలోమీటర్లు నడిచి 1930 ఏప్రిల్ 6 దండికి చేరుకున్న గాంధీజీ పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి ప్రజల తిరస్కరణను తెలియజేశాడు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 చిట్ట చివరి భారత జాతీయ ఉద్యమమైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్ట్ 8 ప్రారంభించారు. దీనిలో భాగంగా మహాత్మా గాంధీ దేశ ప్రజలకు సాధించు మరణించు, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చాడు. స్వాతంత్రం సాధించే క్రమంలో మరణించైనా స్వాతంత్రం సాధించాలని తెలియజేశాడు. ఆ మరునాడే గాంధీజీ సహా అనేక మంది నాయకులను జైల్లో వేశారు. దేశవ్యాప్తంగా అర్థాలు, సమ్మెలు, ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. భారత జాతీయ సైన్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఈ సైన్యాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాస్ బిహారీ బోస్ సహకారంతో, జపాన్ సహాయంతో ఈ సైన్యాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశాడు. 1943 అక్టోబర్ 21 సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1944 మార్చి 18 చలో ఢిల్లీ అనే నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించాడు. 1945 ఆగస్ట్ 23 నాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో బోస్ చనిపోయాడని చెబుతారు. విద్యార్థులు, ఇంతవరకు భారత జాతీయోద్యమం అనే పాఠం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మూల్యాంకనం చూద్దాం. 1వ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారు? 2వ ప్రశ్న, వందే మాతరం ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? 3వ ప్రశ్న, సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలపండి. 4వది, ఉప్పు సత్యాగ్రహం గురించి వివరించండి. 5వది, అతివాద నాయకులుగా పిలువబడే వారు ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమం గురించి వివరించండి. ధన్యవాదములు.